అదనపు కలెక్టర్ రమేష్ మెదక్ జిల్లాలో యాసంగి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ధాన్యం కొనుగోలు మరియు రైస్ మిల్లు నందు ధాన్యం దిగుమతిపై బాయిల్డ్ రైస్ మిల్లులు మరియు జిల్లా ఏజెన్సీ ఉన్నతాధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మెదక్ జిల్లాలో అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా మొదలవడం మరియు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధాన్యం కొనుగోలును వెంటనే వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ గారిని మరియు జిల్లా సహకారాధికారి మెదక్ గారిని ఆదేశించారు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీలో ఆలస్యం పైన జిల్లా సహకార అధికారి గారికి ట్యాబ్ ఎంట్రీలో సమస్యలు అధిగమిస్తూ వేగవంతం చేయడం పైన ఆదేశాలు జారీ చేశారు రైతుల ధాన్యం వెనువెంటనే కొనుగోలు చేసి ధాన్యం చెల్లింపులు చేయడం ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు రైస్ మిల్లుల ఎందు ధాన్యం దిగుమతికి ఉన్న అడ్డంకులను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు బాయిల్డ్ మిల్లర్లు తమ వద్ద ఉన్న హమాలీ సంఖ్యను పెంచుకొని వచ్చిన లారీలను వెంటనే ఖాళీ చేసి పంపాలని ఆదేశాలు జారీ చేశారు గౌరవ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది అని వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు మిల్లర్లు వెంటనే లారీలు దిగుమతి చేసి కేంద్రాలకు ఆటంకం లేకుండా లారీలు తిప్పి పంపాలని సూచించారు గౌరవ మిల్లర్ల అధ్యక్షులు మాట్లాడుతూ మిల్లర్ల సమస్యలను ప్రస్తావిస్తూ బియ్యం డెలివరీ పూర్తయితేనే ధాన్యం దిగుమతికి స్థలం ఏర్పడుతుందని తెలిపారు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటిని కేటాయిస్తే వెనువెంటనే నాణ్యమైన బియ్యం డెలివరీ చేయగలమని తెలిపారు జిల్లా పౌర సరఫరాల అధికారి మెదక్ గారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరిస్తూ వెంటనే ధాన్యం మిల్లులకి తరలించాలని సూచించారు ధాన్యం ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ చేయాలని మరియు మిల్లలు వెంటనే ట్రక్ చిట్లను కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఇవ్వాలని ఎకనాలజ్మెంట్ పూర్తి చేయాలని సూచించారు ఈ సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ జిల్లా సహకార అధికారి కరుణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి జిల్లా మిల్లర్ల అధ్యక్షులు చంద్రపాల్ మరియు బాయిల్డ్ మిల్లర్లు పాల్గొన్నారు